మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు మూసి సుందరీకరణ పనులు వేగవంతం చేయబోతున్నామని వారం రోజుల్లో అక్రమాలను గుర్తింపులు పూర్తి చేస్తామని మూసి అభివృద్ధి సంస్థ చైర్మన్ తెలిపారు। రాజధానిలో నర్సింగి నుండి నాగోలు వరకు 25 కిలోమీటర్ల పొడవున ఉన్న మూసి నది అభివృద్ధికి 13400 కోట్ల మేర వ్యయం అవుతుందని నిపుణులు అంచనా వేశారు। నదికి రెండు వైపులా 3 నుండి 4 లైన్ల రోడ్లను వేయడంతో పాటు చుక్క మురుగునీరు చేరకుండా చూడాలని నిర్ణయించారు। 2022 జూన్ కల్లా పనులను మొదలుపెట్టి 2023 జూన్ నాటికి సగం మేర పూర్తి చేయాలని సర్కార్ ఆదేశించింది। తొలి దశలో 1500 కోట్లను విడుదల చేశామని మంత్రి కేటీఆర్ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావును ఆదేశించారు। మూసి సుందరీకరణపై బుధవారం మంత్రి అధికారులతో చర్చించారు। మూసీకి ఇరువైపులా 25 కిలోమీటర్ల పొడవున అనేక ఆక్రమణలున్నాయి। కొన్ని చోట్ల నదిని ఆక్రమించారు। ఇప్పటికే పూర్తయిన 95% సర్వే ప్రకారం మొత్తం మీద 11000 ఆక్రమణలుంటాయని అంచనా వేస్తున్నారు। ఈ ఆక్రమణలపై ఏం చేయాలన్న దానిపై సర్కార్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది। నష్టపరిహారం ఎంత ఇవ్వాలన్న దానిపై దస్తాన్ని సీఎం కేసీఆర్కు పంపించాలని నిర్ణయించారు। మూసీ నదిలో 1952 నుండి రెవెన్యూ రికార్డులను పరిశీలిస్తే 970 ఎకరాలు పట్టా భూమిగా ఉందని తేల్చారు। నీటి ప్రవాహం మధ్యలోనే ఈ భూమి ఉంది కాబట్టి రికార్డులు మార్చాలా లేక యజమానులకు నష్టపరిహారం ఇవ్వాలా అనే దానిపై నివేదిక రూపొందించి సీఎంకు పంపించారన్నారు। ప్రస్తుతానికి నదిపై ఎటువంటి మాస్టర్ ప్లాన్ లేకపోవడంతో కొత్తగా తయారు చేసి అభివృద్ధి ప్రణాళికను రూపొందించాల్సి ఉంది। సలహాదారుల కంపెనీల ఆ బాధ్యతలను అప్పగిస్తున్నారు। సమగ్ర అభివృద్ధి ప్రణాళిక నివేదికను 3 నెలల్లో ఇవ్వాలని సలహాదారులు సంస్థను కోరనున్నారు। మూసి అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావుతో పాటు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, మూసి అభివృద్ధి సంస్థ చైర్మన్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎండి విశ్వజిత్, హైదరాబాద్ మెట్రో ఎండి ఎన్వీఎస్ రెడ్డి తదితరులు అధికారులు పాల్గొన్నారు। 2 గంటల సేపు చర్చించారు। ఎట్టి పరిస్థితుల్లో 2023 జూన్ నాటికి 50% మేర పనులు పూర్తి చేసి ఒక రూపు తేవాలని నిర్ణయించారు। మూసీ నది పరివాహక ప్రాంతంలో 1000 ఎకరాలకు పైగా భూమి ఉంది। సీఎం ఆదేశాలకు అనుగుణంగా దీన్ని విక్రయించి కొంత మొత్తాన్ని సేకరించాలన్న ఆలోచనలో ఉన్నారు। అవసరమైతే బ్యాంకు రుణాలను తీసుకోవాలనుకుంటున్నారు। తొలి దశలో అక్రమాలను గుర్తింపుపై దృష్టి పెట్టాలని నిర్ణయించారు। నదిపై 14 చోట్ల వంతెనల నిర్మాణాలను చేపట్టాలని కేటీఆర్ ఆదేశించారు। మూసి అభివృద్ధి ప్రణాళికకు 25 కోట్ల వరకు వ్యయం అవుతుందని, ఈ నిధులను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు। నగరంలో నదికి రెండు వైపులా మైసూర్ బృందావన్ గార్డెన్ తరహాలో 10-12 చోట్ల పార్కులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు। మురుగునీరు నదిలోకి రాకుండా 10 చోట్ల మురుగు శుద్ధి కేంద్రాల ఏర్పాటు పనులను వేగవంతం చేయనున్నారు। గతంలో సీఎం ప్రకటించిన విధంగా అవసరమైనప్పుడు జంట జలాశయాల నుండి మూసీ నదిలోకి నీటిని వదిలేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు। తక్షణం పనులు మొదలు పెడతామని దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, మూసీ అభివృద్ధి సంస్థ చైర్మన్ తెలిపారు। మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు మూసీ సుందరీకరణ పనులు వేగవంతం చేయబోతున్నామన్నారు। వారం రోజుల్లో ఆక్రమణలను గుర్తించి పూర్తి చేస్తామన్నారు। మాస్టర్ ప్లాన్ ను రూపొందించి అభివృద్ధి ప్రణాళికను రూపొందించే పని ప్రారంభిస్తామని తెలిపారు। 2022 జూన్ నుండి పెద్ద ఎత్తున పనులు మొదలుపెట్టి 2023 జూన్ నాటికి సగం మేర పనులను పూర్తి చేసేలా ప్రణాళికను రూపొందించుకుంటున్నామని తెలిపారు। స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైదాపూర్ జ్యోతిష్యం వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం। దుర్గాదేవి కళా భైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి, మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి। అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును। నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి। మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైదాపూర్, वीरभद्र स्वामी गुड़ी दग्गर यादगिरी गुट्ट। संप्रदिंचवलसिन नंबर 9849213754। మరియు 9618034138।